మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండవ దశ ఉద్యమం చేపడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. గతంలో 183 రోజులు రెవెన్యూ డివిజన్ కోసం ఉద్యమాలు చేపట్టామని, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటులో మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటులో రామాయంపేట పేరు లేకపోవడంతో కాంగ్రెస్ నాయకులు రెండవ దశ ఉద్యమం చేపడుతున్నట్లు, త్వరలో కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రామాయంపేటను రెవెన్యూ డివిజన్ ప్రకటించే వరకు తమ ఉద్యమం ఆగదని కాంగ్రెస్ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం రెవెన్యూ డివిజన్ సాధించడానికి కోరిక ఇది. రెవెన్యూ డివిజన్ అనేది మనకు న్యాయంగా హరీష్ రావు గారు స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట ఇవ్వడం జరిగింది. 183 రోజులు రిలే నిరాదేశాలు, కోటి అన్ని కుల సంఘాలు, యువ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యమైన ఈ రెవెన్యూ ఉద్యమాన్ని ఆపడం జరిగింది. మొదటి ఉద్యమాన్ని, ఇది మళ్ళీ దశ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాము. దానికి ఇంతకుముందు ఎంతమంది సహకరించారో అంతకంటే ఎక్కువ కూడా అందరినీ కలుపుకునే ప్రయత్నం చేస్తాము. మా కార్యక్రమం ఏంటంటే రామాయంపేట ప్రాంత అభివృద్ధి. మాకు పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ రామాయంపేట అభివృద్ధి కోసానికి రామాయంపేట రెవెన్యూ డివిజన్ అభివృద్ధి సెకండ్, ఫస్ట్ రెవెన్యూ డివిజన్ సాధిద్దాం. రెవెన్యూ డివిజన్తో పాటు ఇంకా వేరే సమస్యలు, రెవెన్యూ డివిజన్ వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. రెవెన్యూ డివిజన్ వచ్చినప్పుడు సుమారుగా 16 ఆఫీసులు వస్తాయి. 16 ఆఫీసులు వస్తే సుమారుగా 200 మంది ఉద్యోగ వర్గాలు వస్తాయి. 200 మంది ఉద్యోగ వర్గాలు వచ్చినప్పుడు ప్రజాలికాలు కూడా సుమారుగా 1000 మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఫ్లోటింగ్ లేక రామాయంపేట పూర్తిగా వెనుకబడి జరిగింది. ఈ 16-20 ఆఫీసులు వస్తే అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతుంది. మొదటి విడతగా మేము ఖచ్చితంగా రామాయంపేట ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్య భూమిక రామాయంపేట రెవెన్యూ డివిజన్ మొదటి ఏకైక లక్ష్యంతో మీ ఈ కార్యాచరణ స్టార్ట్ చేస్తాము. భవిష్యత్తులో ఇంకా ఉధృతంగా ఇంతకుముందు మొదటి దశ ఉద్యమాన్ని ఏ రకంగా సక్సెస్ చేసుకున్నామో రెండో దశల్లో ఖచ్చితంగా సాధిస్తాం. రెవెన్యూ డివిజన్ సాధిస్తాం అందరి సహకారంతో, పార్టీలకు అతీతంగా ప్రాంతం వాసులం అందరం ఏకమై ఈ రెవెన్యూ డివిజన్ను మేము సాధించడానికి ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా సాధిస్తాం. ఇది న్యాయమైన న్యాయబద్ధమైన కోరిక రామాయంపేట ప్రాంత వాసులందరిది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధాన రామాయంపేటను వెంటనే రెవెన్యూ డివిజన్గా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీ పత్రికా విజేతల ముందు డిమాండ్ చేస్తున్న మొదటి ప్రధానంగా, గతంలో కూడా 183 రోజులు నిరాహార దీక్షలు చేస్తుంటే అప్పుడున్న కొందరు నాయకులు ఇప్పుడు టీఆర్ఎస్లోకి వలసగా వెళ్ళిపోయారు. ఆ రోజు కూడా ఉద్యమాన్ని కొంచెం నీరు కార్చారు. అయినా కూడా ఆ రోజు మేము నీరు కార్చినా కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాము. ఆ సందర్భంలో హరీష్ రావు గారు మధ్యవర్తనం పిలిచి, నేను ఖచ్చితంగా ఇది చివరి దశలో ఉంది, అయిపోయిన ఉద్దేశం కాబట్టి మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడైనా రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తే మొదటి ప్రధాన లక్ష్యంగా రామాయంపేటను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన సందర్భంగానే మేము ఆ రోజు రిలే నిరాహార దీక్షలు విరమించుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి కూడా దాదాపు సంవత్సరం అయిపోతుంది. దాదాపు 5 రెవెన్యూ డివిజన్లు ప్రకటించారు. దయచేసి హరీష్ రావు గారు, ఒకటే చెప్తున్నాం, మీరు మాట నిలబెట్టుకుంటారు, మాట తప్పరని అందరూ నమ్ముతారు మన మెదక్ జిల్లా ఉమ్మడి జిల్లాలో. మీరు మాట నిలబెట్టుకొని రామాయంపేటను కూడా రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తారని, మీరు ఇచ్చిన మాట నిలుపుకుంటే మీకు కోటి కోటి కాంగ్రెస్ పార్టీ తరపున ధన్యవాదాలు రామాయంపేట ప్రజల తరఫున తెలుపుకుంటామని చెప్తున్నాము. ఒక్కసారి స్థానిక ఎమ్మెల్యే గారు అయితే నిమ్మకు నీరెత్తినట్టే ఉంటుంది. గతంలో ఉన్నది 3 సార్లు ఎమ్మెల్యే అయింది. నిర్ణాయక ముందు వచ్చిన క్రాంతి కుమార్ గారు మొదటి దాపా ఎమ్మెల్యే అయిననే రెవెన్యూ డివిజన్ సాధించుకున్నాడు చిన్న మండలాలతో. మన దాదాపు 5 మండలాలు ఉన్నాయి. మీ ఎమ్మెల్యే గారు నిద్రపోతున్నారు కాబట్టి దయచేసి ఇప్పుడున్న కొత్త పాలక వర్గాలు కానీ ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కొత్త నాయకులు, పాత నాయకులు అందరూ కూడా వాళ్ళ ఎమ్మెల్యే మీద ఒత్తిడి తెచ్చి రామాయంపేట డివిజన్ కోసం ఏర్పాటు కోసం మీరు కూడా సహకరించి ప్రజల విశ్వాసం పొందాలని చెప్పి కోరుతూ, మేము రెవెన్యూ డివిజన్ మాత్రం ఆమె సమస్య లేదు. ఈరోజు కరోనా ఉంది కాబట్టి ప్రెస్ మీట్ తోటి ఉంటున్నాము. రేపు కార్యాచరణ పెద్దగా ఉంటుంది. ప్రతి గడపను కూడా నిద్ర లేపుతాము. ప్రతి ఇంటిని కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తాము. గతంలో కంటే తీవ్రంగా కూడా ఉద్యమాన్ని చేస్తామని చెప్పి మేము పత్రికా ముఖంగా, న్యూస్ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము.